ఏం వదిన, మీ రాష్ట్రంలో ఎన్నికల ముందు మీ నాయకుడు అతన్ని గెలిపిస్తే జీఎస్టీ తీసేస్తానన్నాడు కదా, తీసాడా? ఆ తీశారు. అబ్బా ఎంత మంచి వార్త చెప్పావు వదిన, ఏదైనా కొనుక్కోవాలంటే మీ దగ్గరకు వచ్చి కొనేసుకుంటా. ఆ వచ్చి కొనుక్కో, మీకెంత అవుతుందో మాకు అంతే అవుతుంది. ఏ అదెలా వదినా? 26 ఇంగ్లీష్ అక్షరాల్లో జీఎస్టీ అనే 3 అక్షరాలు తీసి 23 అక్షరాలు ఉంచాడు. ఎరాబంటి, నేను హోంవర్క్ 10 సార్లు రాయమన్నాను కదా, ఒకసారే రాసావేంటి? నేను ఒకసారి రాస్తే 10 సార్లు రాసినట్టే టీచర్. ఓ అలాగా, నేను 100 సార్లు కొడితే ఒక్కసారి కొట్టినట్టే. పోచంపల్లి, ధర్మవరం, ఉప్పాడ, ఈ 3 ఆటల్లో ఏది ఇష్టం అత్తయ్యా మీకు? 3 చీరలు ఇష్టమే, 3 కొనే. చీరలు కొండం ఏంటి అత్తయ్యా? నువ్వే కదమ్మాయి ఈ 3 ఇంట్లో ఏది ఇష్టమని అడిగావు. ఓ అదా అత్తయ్యా, ఈ 3 ఊర్లు మా ఆఫీస్ వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒక ఊరు సెలెక్ట్ చేసుకోమన్నారు నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి. మరి మీ అభిప్రాయం అడగాలి కదా. అన్నావా, దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు? నిన్ననే వచ్చానక్క. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దుబాయ్ ఎలా ఉంది? ఏమో అక్క, నాకేం తెలుసు, నేను వచ్చింది నిన్న కదా. అక్క నీకు ఈ విషయం తెలుసా, మీ పక్కింటి ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడట. అంతేనమ్మా, ఈ డబ్బున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు. ఇదిగో బంటు, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, అందువల్ల ఏది చదివినా ఏది రాసినా ఇంగ్లీష్లోనే రాయాలి, ఇంగ్లీష్లోనే చదవాలి, ఓకేనా? ఓకే మేడం. మీ నాన్నగారి పేరుని ఇంగ్లీష్లో రాయి. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ టెంపుల్ స్టెప్స్ గంగా కింగ్. ఏ జోక్ చేస్తున్నావా? నో మేడం, ఐఎమ్ సీరియస్. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ ఆగు ఆగు, ఇంగ్లీష్లో చెప్పకు, తెలుగులో చెప్పు. ఇప్పుడు కరెక్ట్గా మీ నాన్న పేరేంటో? లేదు మేడం, మా నాన్న పేరే చెప్పాను. మా నాన్న పేరు గుడిమెట్ల గంగరాజు. వదిన, నేను మొన్న ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, అక్కడ మంచి మంచి సూక్తులు చెప్పారు. అందులో ఒక సూక్తి అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఏంటది వదిన? మగవాళ్ళు ఏ విషయాన్నైనా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తారట, ఆడవాళ్ళు మాత్రం 2 చెవులతోటి విని నోటితో వదిలేస్తారట. ఇందులో కూడా మనమే గ్రేట్ కదా వదిన. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ టీచర్. అందరూ హోంవర్క్స్ కంప్లీట్ చేసేసారా? అందరం హోంవర్క్లు కంప్లీట్ చేసాం టీచర్. వెరీ గుడ్, మీరందరూ చాలా బుద్ధిమంతులు. హోంవర్క్స్ చూపించండి. హోంవర్క్లు కదా అని హోమ్లోనే వదిలేసి వచ్చేసాం టీచర్.